దిగుచ్చారా వీళ్ళు? జగన్ మాట్లాడితే భయపెట్టేస్తాడు భయపెట్టేస్తాడు, మీకు అధికారం ఉంది అధికారం ఉంది అంటే నాకు తొడగొట్టడాలు ఇవన్నీ తెలియవబ్బా, నాకు తొడగొట్టడాలు గుండెలు చీల్చుకోవాలి తెలియదు, కానీ నాకు నిజంగా ఒకటే అడగాలనిపిస్తే, మీరు కొడితేనే దెబ్బ, మేము కొడితే మీకు దెబ్బ తగలదా? మీరు కొడితేనే మా ఒంట్లోంచి రక్తం వస్తుందా? మేము కొడితే మీ ఒంట్లోంచి రక్తం రాదా? మీరు కొడితేనే ఎముకలు ఇరుగుతాయా? మేము కొడితే ఎముకలు కాళ్ళు కీళ్ళు ఇరగవా? మీకు ఇరుగుతాయి. ఎంతకాలం బానిస సంఖ్యలతో ఉంటారు కబంధ హస్తాలని ఆలోచించండి ఒకసారి. నేనున్నాను ఇక్కడ, నాకు పోగొట్టుకోవడానికి సమస్తం ఉంది, నాకు పెద్ద పేరుంది, యాక్టింగ్ కెపాసిటీ ఉంది, డబ్బులు ఉన్నాయి, కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు. నా కోసం మాట్లాడలా, అన్నీ వదులుకొని ఎందుకు వస్తున్నానంటే నా కుటుంబం అనుకున్నాను. మన వాళ్ళందరూ, మన తెలుగు జాతి మన కుటుంబం అనుకొని వచ్చాను. నేను తగ్గు నన్ను యాక్చువల్గా మొన్నదాకా అందరు సలహాలు ఇచ్చారు నాకు, నువ్వు ఎలా నిలబడాలి ఎలా చేయాలని. అందరు ఈరోజు అందరు వైసీపీకి వెళ్ళిపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు. సీట్లు ఎన్నా తెలియదబ్బా నాకు అన్నీ, ఒకటి కాదు. నేను అనేది ఏంటంటే, నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి. పింక్ డైమండ్ లాగా టీడీపీ ఒక ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి. నేనే ఉన్నా స్టీల్ ప్లాంట్ గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి నేను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారితో అందరితో నాకు చక్కటి బంధాలు ఉండి కూడా స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చినప్పటికీ నా అభిప్రాయం చాలా బలంగా తెలియజేశాను. ప్రజా సమస్యను తీసుకెళ్ళగలిగా అక్కడ నేనే సన్నాయి నొక్కలు నొక్కల. అందుకని ఈ రోజున మనకు కావాల్సింది కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తులు కాదు, నిలబడే వ్యక్తులు కావాలి. అలాంటి నిలబడే వ్యక్తి ఈరోజున జంగాల శ్రీనివాసులు గారు. వారి అబ్బాయిలతో మాట్లాడారు, వారి బ్రదర్ శివగారితో మాట్లాడారు, జగన్ గారితో, మదన్ గారితో మాట్లాడారు. వాళ్ళు నలుగురితో కూర్చొని ఒకటి చెప్పాను, నేను నా కోసం చేయట్లేదు, మీరు కూడా మీ కుటుంబం కోసం కాదు, ఇది ఒక చిత్తూరు జిల్లా కోసం కాదు, ఒక నియోజకవర్గం కోసం కాదు, రాయలసీమ ఆంధ్ర రాష్ట్రం కోసం మనం కలిపి చేయాలి. ఏ వర్గాలైతే దెబ్బతున్నాయో, ఏ వర్గాలైతే అణిగిపోతున్నాయో వాటి వెంట మీరు నిలబడండి, మేము కలిసికట్టుగా ఉందాం. రౌడీజం చేస్తూ ఉన్నారు. నేను మన చెప్పింది వీళ్ళు రౌడీలు చెప్తూ ఉంటారు. ఏం రౌడీలు వీళ్ళు నరికేస్తారా? వీళ్ళు ప్రతిసారి కూర్చోబెట్టి నేను మిమ్మల్ని రెచ్చగొట్టట్లా, భయపడద్దని చెప్తున్నా. ఎందుకంటే ఇంత సంఖ్యాబలం ఉన్న కులాలు చాలా ఉన్నాయి అక్కడ, కొద్దిమంది చేతుల్లోకి మీరు ఎందుకు వెళ్ళిపోతారు? భయపడాల్సిన అవసరం ఏముంది? మన బలహీనత ఐక్యత లేక, సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యత లేక జగన్ గారి మనుషులకి మీరు ఉడిగం చేస్తూ ఉన్నారు. ఇది మారాలి, 2024కి ఇది మారాలి. ఆ ధైర్యం మనం అతను తిట్టద్దు, అతన్ని తిట్టాల్సిన అవసరం కూడా లేదు. అతన్ని మనం ఎన్ని వర్బల్ డయారీ అంటాం, మనం ఎన్ని తిట్టినా ఎన్ని అనుకున్నా చప్పట్లు కొట్టినా నన్ను సీఎం అన్నా మారదు. ఒక హిస్టారికల్ డే, చరిత్రలో తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా లెక్కించదగ్గ రోజు. తెలుగుదేశం జనసేన బడుగు బలహీన వర్గాలకు, ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటామని సమిష్టిగా ఈరోజు ఒక డిక్లరేషన్ మీ ముందర పెడుతున్నాం. అందుకే అడుగుతున్నా, మిమ్మల్ని అందరినీ గట్టిగా చెప్పాలి, జై హో బీసీ, జై హో బీసీ, జై హో బీసీ. ఇది మనందరి నినాదం కావాలి, మనందరి విధానం కావాలి. ఈరోజు మనందరం కూడా ఈరోజు ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీలు ఉన్నాయో సంయుక్తంగా విడుదల చేసిన బీసీ డిక్లరేషను గర్వంగా ఇంటింటికెళ్ళి ప్రతి ఒక్కరికి మీరు చెప్పే పరిస్థితి రావాలి. ఈరోజు ఆశామాషగా ఇది రిలీజ్ చేయలేదు.
3 సంవత్సరాల నుంచి 153 కులాలని 56 సాధికార కమిటీలుగా విభజించి అన్ని ప్రాంతాల్లో 800 మీటింగులు పెట్టి ఆ కుల నాయకులతో ప్రజా సంఘాలతో మాట్లాడి లోకేష్ గారు చెప్పినట్టు ఆయన పాదయాత్రలో కూడా వచ్చిన అభిప్రాయాలు కూడా వారికి ఇచ్చి, అంతేకాకుండా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కూర్చొని ఒక బ్రహ్మాండమైనటువంటి చరిత్ర తిరగ రాయబోయేటువంటి ఒక బీసీ డిక్లరేషన్ ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ జీవితాల్లో ఒక వెలుగు వచ్చేట్టుగా ఈరోజు మనం ముందుకు పోతున్నాం. నేను ఒకే విషయం చెప్తున్నాను, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చారు, ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం. 40 సంవత్సరాలుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ, మిమ్మల్ని ఆదరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక మాటలో చెప్పాలంటే మీ డిఎన్ఏలోనే తెలుగుదేశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీ రుణం తీర్చుకోవాలి. ఈరోజు ఈ సమావేశంలో మీ రుణం తీర్చుకోవడానికి 10 సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకొని మీ దగ్గరికి వచ్చాం. మన ప్రభుత్వం వస్తాని ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి 50 సంవత్సరాలకే పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. అందులో కూడా ఇప్పుడుండే పింఛను మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, పింఛను ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు, 35 రూపాయలతో ప్రారంభించారు, దాన్ని 70 రూపాయలు నేనే చేశాను. తర్వాత వచ్చినప్పుడు 200 ఉంటే 200 నుంచి 2000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఆమె ఇస్తున్నా అంచెల వారిగా వీళ్ళు చేశారు. అదే తెలుగుదేశం నుంటే మొట్టమొదటిసారిగానే వచ్చేది 2019లో. రేపు రాబోయే రోజుల్లో ఈ 3000 పింఛన్ని 4000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. బీసీ సప్లాన్ ఏం తమ్ముళ్ళు పెట్టారా వీళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. 15,000 కోట్లు సంవత్సరానికి చెప్పారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. విభజన హామీల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పోరాటం అధికారంలో వచ్చినప్పుడు చేయలేదని స్వయంగా షర్మిల గారు అన్నారు. ఈరోజు షర్మిల గారు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆవిడ ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలి. ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా చేసింది కాంగ్రెస్, ఈ రాష్ట్రాన్ని ముక్కలు చక్కలు వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత చేయటమే కాకుండా ప్రజలకు అండగా ఉన్న జగనన్న మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడమే కాకుండా వైఎస్ఆర్ గారి పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీయే. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయన ఎప్పుడు కేంద్రం వెళ్ళి మోడీ గారిని కానీ కేంద్ర మంత్రుల్ని కలిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల మీద కూర్చొని పోరాడరు, మంత్రులతో మాట్లాడి రావాల్సిన నిధుల్ని రాబట్టి ఏ విధంగా అన్ని కార్యక్రమాలని పూర్తి చేస్తున్నారో మీరే గమనిస్తున్నారు. ఈరోజు నేను షర్మిల గారికి ఒక సలహా ఇస్తున్నాను. అమ్మ షర్మిల గారు, రేవంత్ గారు కాంగ్రెస్లోనే ఉన్నారు కదా, మనకు రావాల్సిన 6000 కోట్ల రావాల్సిన వాటిని తీసుకురండి రేవంత్తో మాట్లాడి, అలాగే 180,000 కోట్ల ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సోనియా గాంధీతో రేవంత్తో మాట్లాడి తీసుకురావాలి. ఊరికే ఆంధ్రప్రదేశ్లో వచ్చి విషం చెందితే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటానికే చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ ఈరోజు షర్మిల గారిని
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో పెట్టి ఈ విధంగా టూర్లు పెట్టిస్తున్నారు అనేది చిన్నపిల్లాడిని అడిగినా కూడా చెబుతారు. ఎందుకంటే నేను తెలంగాణలో పుట్టాను, తెలంగాణలోనే పెరిగాను, తెలంగాణలోనే పెళ్లి చేసుకున్నాను. తెలంగాణ ప్రజలు నా ప్రజలు, నా జీవితాంతం ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసమే పోరాడతానని ఒక పార్టీ పెట్టి ఈరోజు ఏ లబ్ధి కోసం ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిందో తెలంగాణ ప్రజలకి చెప్పాలి. ఏ లబ్ధి కోసం తెలంగాణ ప్రజల్ని గాలి కొదిలేసి ఇక్కడ జగనన్న మీద విషం చిమ్ముతుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు కానివ్వండి, ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి జీరో వాల్యూ. ఎందుకంటే ఇదే షర్మిల గారు పాదయాత్రలో కానీ తెలంగాణలో పార్టీలు పెట్టిన తర్వాత కానీ ఆమె స్పీచెస్ ఒకసారి మీకు చూస్తే మీకే అర్థమవుతుంది. రేవంత్ ఒక దొంగ, కాంగ్రెస్ ఒక పనికిమాలిన పార్టీ. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకుంటే కాంగ్రెస్ మొహం మీద ఉమ్మేసుంటాడని మాట్లాడిన వ్యక్తి, అదే కాంగ్రెస్లోకి ఈరోజు తన పార్టీని విలీనం చేసి తాను జాయిన్ అయ్యి ఏ విధంగా కాంగ్రెస్ కండువా కప్పుకొని చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఎందుకు చదువుతుందో ఆవిడ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆవిడ ప్రశ్నలకి జగన్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రం విడిపోయి నష్టాల్లో, కష్టాల్లో, అప్పుల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ముంచేసినా ఈరోజు కుంటి సాకులు చెప్పకుండా సమర్థవంతంగా పరిపాలిస్తూ తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళగా పరిపాలిస్తున్న జగనన్నకి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు. ఆయన మీద విషం చిమ్మడానికి వచ్చే నాన్ లోకల్ పొలిటీషియన్స్ చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ అయినా, షర్మిల అయినా, వీళ్ళు 2024 తర్వాత ఈ రాష్ట్రంలో కనబడరు, హైదరాబాద్కి పార్సిల్ చేసేస్తారు ప్రజలను కూడా చెప్తున్నా. శాశ్వతంగా ఇక 2029 చంద్రముఖి ఉండదు, చంద్రగ్రహణం ఉండదు, ప్రశాంతంగా ఈ రాష్ట్ర ప్రజలు బతుకుతారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తే అక్కడ మోడీ గారు అమిత్ షాని అపాయింట్మెంట్ అడిగి 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 అని వెళ్ళాడు. వెళ్తాను నా ఏపీఎన్ రాధాకృష్ణ పొద్దున్నే పెట్టి నేను లేచి టీవీ చూస్తే వాళ్ళంతా రాబాబు 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 అని మోడీ అమిత్ షా బతిమాలని చెప్తారు. ఎవరిని అవసరమైతే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటాడు. అబద్ధం ఆడటానికి వెనకాడ్డు, మోసం చేయటానికి వెనకాడ్డు. అధికారం వచ్చినాక సెక్రటరేట్ దేవాలయం లాంటిది, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, లోపలికి ఎవరు రానిచ్చారని చెప్పి ఆ రోజు మాయీ బ్రాహ్మణులు అడిగాడు. వాళ్ళకి ఎన్నికల్లో చెప్పాడు మిమ్మల్ని ఎస్టీలో కలుపుతానని చెప్పి, కాపుల్ని బీసీలో కలుపుతానని చెప్పాడు, ఎస్సీలను వర్గీకరణ చేసేస్తానని చెప్పాడు, కులాల మధ్య చిత్తులు పెడతాను, వీళ్ళని దాంట్లో కలుపుతా, దాని దీంట్లో కలుపుతా, మన చేతిలో లేని దాన్ని కూడా ఈయన ఉన్నట్టు సృష్టించి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య తగాదా పెట్టి, విద్వేషాలు పెట్టి లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నిస్తాడు. తప్పకుండా మీరు జాగ్రత్తగా మీ అమూల్యమైనటువంటి ఓటుని జగన్మోహన్ రెడ్డి గారు నీతికి నిజాయితీకి ఇచ్చినటువంటి మాట తప్పనటువంటి వ్యక్తి, ఇచ్చినటువంటి మాట కోసం అవసరమైతే ప్రాణాలైనా పోగొట్టుకునేటువంటి వ్యక్తి, ఇచ్చినటువంటి మాట కోసం పదవనైనా పోగొట్టుకునేటువంటి వ్యక్తిని మీరు దీవించాలని చెప్పి, ఆశీర్వదించాలని చెప్పి మీ మహిళమ్మ తల్లులందరినీ కూడా రెండు చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. మా వాళ్ళు చాలామంది మా నాకు వీళ్ళందరూ మేము ఆడదాం అని పోటీ పడ్డారు. అయితే మహిళా మతాలుల సహనాన్ని పరీక్షించలేము. పాపం గంటన్నర రెండు గంటలైంది, ఇంటికి వెళ్ళాలి, పిల్లలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి, వచ్చిన తర్వాత ఎప్పుడన్నా మాడదామని చెప్పి మైక్ నేను తీసుకోవడం జరిగింది. ఈ సభావేదిక మీద మాట్లాడటానికి అవకాశం రాని వాళ్ళు క్షమించమని చెప్పి వాళ్ళ తరఫున అడుగుతూ అందరూ కూడా టిఫిన్ చేసి వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చెక్కు కార్యక్రమంలో పాల్గొన్నాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేయడం కాదు, ఆ పరిస్థితులను మార్చి విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ ఎన్నికల్లో ఏదైతే చెప్పామో, మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో, ప్రజల ముందుకు ఏదైతే తీసుకొని పోయామో, ఆ ఇచ్చిన ప్రతి హామీని కూడా ఏకంగా 99% హామీలను అమలు చేసి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు అది చూపించి ఆ అక్క చెల్లెమ్మల ఆశీస్సులు కోరుతా ఉన్న ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వం అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నారు.
మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు. ఆయనతో పాటు దత్తపుత్రుడు. వీరిద్దరు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది? చంద్రబాబు పేరు చెబితే మూడుసార్లు సీఎంగా అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు వంచనలు అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తాయి. చంద్రబాబు గారి పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది. చంద్రబాబు గారి పేరు చెబితే విశ్వసనీయత లేని చంద్రబాబు గుర్తుకొస్తాడు. చంద్రబాబు పేరు చెప్పినప్పుడల్లా అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చేది. మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకేవో కళంకం, ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి. కారును మార్చినట్టు భార్యను మార్చేది, ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది. ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు, విలువలు లేని మనిషిని చూసినప్పుడు. వీరిద్దరూ కలిసి ఇంటింటికి పంచిన వీరిద్దరి ఫోటోలతో కలిపి సంతకాలు చేసి మేనిఫెస్టో అని చెప్పి 2014లో అక్క చెల్లెమ్మలకు మేనిఫెస్టోలో వీరిద్దరూ కలిసి ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందామా? 2014లో వీళ్ళిద్దరూ కలిసి మేనిఫెస్టోను రిలీజ్ చేసి సంతకాలు పెట్టి అక్క చెల్లెమ్మలకు విషయంలో వీరిద్దరూ వాళ్ళ 2014 మేనిఫెస్టోలో ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందాం. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతోనే రద్దు చేస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చారు. మాఫీ చేస్తామని వాగ్దానం చేశారు.